ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణవాల పత్రి మేడం గారికి మరి పరిణత పరిమళ మేడం అందరికీ నా ఆత్మాభివందనాలు తెలుపుకుంటూ నేను ధ్యానంలోకి రెండు వేల పదకొండులో రావడం జరిగింది పత్రి సారు ఇదే పిరమిడ్ ఓపెనింగ్ రోజు ఇక్కడ ఓపెన్ చేయడానికి వచ్చారు పది నిమిషాలు ధ్యానం చేయించారు అప్పుడు మైమర్చిపోయి ధ్యానం చేశాము అబ్బా ధ్యానం అంటే ఇంత బాగుంటుందా ఇంత ప్రశాంతత ఉంటుందా ఏ ధ్యానం చేయాలి తప్పకుండా చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు నుంచి మొదలుపెట్టాను ఇప్పటి వరకు ప్రతిరోజు చేయని రోజు అంటూ ఉండదు శరీరానికి స్నానం ఎలా అవసరమో మనసుకు ధ్యానం కూడా అలా అవసరం అనుకొని ప్రతిరోజు చేస్తున్నాం అందరు గురువులాగా కాకుండా మనకు పత్రిజీ ఒక స్నేహితునిలాగా ఒక మిత్రునిలాగా మనని ఒక గురువుల్లాగా అందరినీ గురువుల్లాగా మనని తయారు చేశారు అందరు గురువులేమో మన అందరినీ శిష్యుల్లాగానే భావిస్తారు కానీ మనని మాత్రము ప్రతి ఒక్కరిని గురువుల్లాగా తయారు చేసిన గొప్ప గురువు మన సుభాష్ పత్రిజీ గారు ఈ ధ్యానంలోకి రావడానికి ముఖ్యమైన కారణం నేను అనారోగ్యాల ద్వారా వచ్చాను నాకు ఎన్నో అనారోగ్యాలు ఉండే పైల్సు ఎలర్జీ థైరాయిడ్ ఇట్లా అనా ఎన్నో అనారోగ్యాలతోనూ ఈ ధ్యానంలోకి వచ్చాను అవన్నీ ఈ ధ్యానంలో తొలగించుకోవడం జరిగింది ఈ శ్వాస మీద ధ్యాస అంటే మామూలు విషయం కాదు ఈ ధ్యానం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి ధ్యానం ముందు జీవితం చీకటి జీవితము ధ్యానం తర్వాత జీవితము ఎంతో వెలువొందిన జీవితము మన మన జీవితాల్లోనే ఎంతో మార్పు వచ్చేసింది మన కుటుంబంలో కూడా ఎంతో మార్పు వచ్చింది దీని అన్నిటికీ కారణం ఎవరు మన గురువు మన గురువు యొక్క బాటలో మనం నడుస్తూ ఉంటే మన ఏ సమస్యలన్నా ఈజీగా తీరిపోతాయి కాబట్టి మనం ధ్యానమును ఎప్పుడు మరవకూడదు నాకు యాక్సిడెంట్ అయ్యి నేను లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఫార్టీ వన్ డేస్ ఒక గంటల తరబడి ధ్యానం చేశాను ఏ ట్యాబ్లెట్ లేకుండా ఈ ధ్యానం ద్వారానే తగ్గించుకొని చక్కగా నడవగలుగుతున్నాను మంచిగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను డాక్టర్స్ ఏమన్నారంటే జీవితాంతం నడవలేవు నువ్వు వంగలేవు కింద కూర్చోలేవు అన్నాడు అటువంటి సమస్యను కూడా ఈ ధ్యానం ద్వారా నేను తీర్చుకున్నాను థైరాయిడ్ వస్తే ఒకసారి వస్తే జీవితాంతం ట్యాబ్లెట్స్ వేసుకోవాలని డాక్టర్స్ చెప్తారు కానీ నేను ధ్యానం ద్వారా ఒక ట్యాబ్లెట్ లేకుండా తగ్గించుకోగలిగాను అంటే దీని అన్నిటికీ కారణం ఎవరు మన గురువు గారు పత్రిజీ మనకు పిఎంసి ఛానల్ వచ్చిన నుండి మనకు ఎంతో ధ్యాన ప్రచారం జరుగుతుంది పిఎంసి ఛానల్ వాళ్ళ వాళ్ళ అనుభవాలు మనం వింటూ ఉంటే మనకి ఎంతో ఇంకా ధ్యానం చేయాలన్న ఉత్సాహం మనలో కలుగుతుంది మరి ప్రతిరోజు అందరము పిఎంసి ఛానల్ చూడాలి మరి మనం ధ్యానము ప్రతిరోజు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ధ్యానం తప్పకుండా చేయాలి మనమందరము చేస్తూ ఇంకా ఇతరులకు ప్రచారం చేస్తున్నాము మేము ముఖ్యంగానైతే స్కూల్ పిల్లలకు ప్రతిరోజు ధ్యానం చేయిస్తాము వాళ్ళు ధ్యానం చేస్తూ చదువుతున్నారైతే చదువులో కూడా చాలా తేడా వస్తుంది వాళ్ళకు పూ పూర్వం మర్చిపోయే వాళ్ళు ఇప్పుడు కొంచెం ధ్యానం చేసి చదివితే వాళ్ళు జ్ఞాపక శక్తి పెరుగుతుంది వాళ్ళకు చదువుకోవాలన్న ఏకాగ్రత పెరుగుతుంది కాబట్టి ధ్యానం అన్నది చాలా గొప్పది ప్రతి ఒక్కరూ చేయవలసినది ధ్యానము మన శరీరానికి స్నానం ఎలా అవసరమో మన మనసుకు ధ్యానం కూడా అలానే అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి పిఎంసి తెలుగు ఛానల్లో మనము ప్రతిరోజు ఎన్నో కార్యక్రమాలు ఎన్ చూస్తూ ఉంటాం కానీ మనకు అనుభవాలు అనుభవాలు వింటే సోల్ టాక్ షో చూస్తే మన స్వర్ణమల పత్రి మేడం యొక్క ఎపిసోడ్స్ చూస్తే మనకు ఎంత అంటే మన ఆత్మ ఉన్నతి ఇట్లా కలుగుతుంది అది చూసేసరికి మనం మైమర్షిపోతున్నాము అటువంటి కార్యక్రమాలని మనం ప్రతి ఒక్కరము అందరము ప్రతిరోజు చూడాలి మరి అదే కాకుండా నేను ధ్యానంలో ఎన్నో అనుభవాలు పొందినను జీవితంలో పూర్వము నాకు ఎంతో వీక్ ఉండేది నా శరీరం బాగా వీక్గా ఉండేది కానీ ధ్యానం చేసిన నుండి దాదాపు దగ్గర దగ్గర నాకు యాభై సంవత్సరాలు ఉంటాయి కానీ ఒక ముప్పై సంవత్సరాల అమ్మాయిలాగా ఉరకగలను నడవగలను ఆడగలను అంటే దీనికి కారణం ఏంటిది మన లోపలికి ఎనర్జీ పెరిగితే మనము శక్తివంతులమవుతాం మళ్ళీ ఎన్నో శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి ఆ శాకాహార ర్యాలీ మనం మామూలుగా నడుస్తే కొంచెం నడుస్తేనే మనకు అలసిపోతాం కానీ శాకాహార ర్యాలీలో మనం తిరుగుతూ ఉంటే మనకి ఇంకా అధికమైన శక్తి వస్తుంది ఉన్నతంగా మనము ఇంకా దృఢంగా తయారవుతున్నాం ఎందుకంటే మనం ప్రకృతికి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తున్నాం కాబట్టి మనకు శక్తివంతులమైపోతున్నాం ఈ విధంగా మనం శాకాహార రాలు స్వాధ్యాయము సజ్జన సాంగత్యము ధ్యానం చేస్తూ మనము మహోన్నత స్థితికి ఎదగాలి జై హో పత్రిజీ జై హో పత్రిజీ జై జై పత్రిజీ